ఒక్కొక్క ఆర్టిస్ట్ అంటే వెరీ నైస్ విషయం ఏంటంటే అందరు తెలుగు స్పీకింగ్ ఆర్టిస్ట్ నాట్ నెసెసర్లీ తెలుగు ఆర్టిస్ట్ బట్ తెలుగు స్పీకింగ్ తనుంది తన మొత్తం త్రోట్ అసలు ఎక్కడ దాని ఏమంటారు వాట్ యూ కాల్ ఇట్ ప్రాంప్టింగ్ కానీ అసలు మావ తను మాట్లాడుతుంటే ఒక తెలుగు అమ్మాయి అలా మాట్లాడుతుంది నేను మాట్లాడితే తన అంటే కొన్నిసార్లు ఏంటంటే మనం ఇంప్రాంప్టింగ్ ఏదైనా అంటే కూడా లాంగ్వేజ్ రాని ఆర్టిస్ట్ యూనో అల్ సైడ్ నుంచి ఏమి రాదు కరెక్ట్ బట్ తనతో అసలు ఆ ప్రాబ్లం లేదు నేను ఒకవేళ ఇంప్రాంప్టింగ్ ఏంటంటే తను కూడా ఇంప్రాంప్టింగ్ ఏదనేది ఏంటి అంత అలా అంత అనుకుంటావా వర్క్ నా డైలాగ్ ఉంది ఏమో నాకు తెలీదు అని అంది సో షీఈస్ కాంప్లిమెంటింగ్ అండ్ అలాగా లక్కీ వెరీ ఫార్చునేట్లీ సినిమాకి అది కాన్షియస్ డిసిషన్ కూడా తీసుకున్నాం నాట్ నెసెసర్లీ తెలుగు ఆర్టిస్ట్ బట్ ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ బి తెలుగు స్పీకింగ్ ఆర్టిస్ట్ కొంతమంది తమిళ ఆర్టిస్టులు కూడా ఉన్నారు ఫహాద్ మలయాళి బట్ ప్రాపర్ తెలుగు మాట ప్రాపర్ అంటే ఇంకా లైక్ ప్రాపర్ లైక్ హీస్ ఓన్లీ డబ్బింగ్ ఫర్ తెలుగు అది ఎంత బాగా మాట్లాడాడంటే హీస్ ఓన్లీ డబ్బింగ్ ఇన్ తెలుగు సో హి లెర్న్డ్ తెలుగు ఫర్ దిస్ yes 100% ఆన్ తెలుగు అంటే పక్కకి వెళ్ళి ఒక 1 అవర్ రాసుకుని తీసుకుని నేర్చుకుని అప్పుడు వచ్చాడు డైలాగ్ ఎప్పుడు మార్చినా మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకుని రాసుకుని మళ్ళీ నేర్చుకుని వచ్చాడు వెరీ డెడికేటెడ్ ఆర్టిస్ట్ పైగా మీకు కూడా ఇట్స్ డిఫరెంట్ స్లాంగ్ కదా అండ్ ఇంకో పెద్ద కష్టమైన విషయం ఏంటంటే ఓకే నేనంటే యూనో నేను సినిమాలో మూలిగి ఉన్నాను నేను చాలా రోజుల నుంచి నేర్చుకున్నాను కాబట్టి నాకు సుకుమార్ గారికి మాకు ఇది ఒకటే ఫిల్మ్ కాబట్టి మాకు స్లాంగ్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిహర్సల్ చేస్తున్నాం సో ఇట్స్ ఈజీ ఫర్ అస్ బయట నుంచి వచ్చే ఆర్టిస్ట్కి చాలా కష్టమైంది ఎందుకంటే వాళ్ళు 4 సినిమాలు చేస్తారు సడన్గా వస్తారు సడన్గా డైలాగ్ చెప్పాలంటే రాదు సునీల్ లాగా ఉన్నారు సునీల్ గారు అసలు మీరు డెఫినెట్లీ షాక్ అవుతారు రేపు సునీల్ గారు మంగళం సీన్ డెఫినెట్లీ షాక్ అవుతారు అంటే సునీల్ గారు ఇలా చేస్తుండొచ్చా ఎవరు ఊహించుంటుంది అది చాలా చాలా బాగా వచ్చింది అండ్ మన కొండారెడ్డి గారు పేరు ఏంటి అజయ్ ఘోష అజయ్ ఘోష్ గారు ఈజ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్ నాకు రంగస్థలం చూసినప్పుడే చాలా మంచి ఆర్టిస్ట్ అనిపించింది అండ్ హీస్ గాట్ ఆల్సో వెరీ నైస్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ వెరీ నైస్ ఇందులో చాలామంది ఉన్నారు నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఉన్నారు రావు రమేష్ గారు యూనో ఆయన కూడా వచ్చి డైలాగ్ మాట్లాడటం సో అందరూ డైలాగ్ మాట్లాడటానికి ఒక ఫస్ట్ 2-3 అవర్స్ పట్టేది అంటే మామూలుగా కూడా ఎక్స్పీరియన్స్కి వచ్చి టక్కన సింగిల్ టేక్ డైలాగ్ చెప్పేయచ్చు బట్ అందరికి ఒక 1 అవర్ 1.5 అవర్ ఆ ల్యాండింగ్ టైం పట్టింది అండ్ ఇట్స్ ఫన్ అండ్ ఇది ప్రాపర్ చిత్తూరియాస అని కూడా అనడానికి లేదు ఇది ఇంకొంచెం బిట్వీన్ లే చిత్తూరియాస చిత్తూరియాసేనా చిత్తూరు తిరుపతి దగ్గర ఉన్న యాస అంటే వెరీ రీజనల్ స్పెసిఫిక్గా పెట్టలేదు బట్ ఆ రీజనల్ దగ్గర ఎక్కువ ఏ యాస ఉందో అదే పెట్టాం ప్లస్ మరీ ఎక్కువ వెళ్ళిపోతే కూడా అందరికి అర్థం కాదు కాబట్టి కరెక్ట్ కరెక్ట్ సో మరీ లోపలికి వెళ్ళిపోకుండా మరీ బయటకు వచ్చేయకుండా అదేదో మధ్యలో పడటానికి ట్రై చేశాం రైట్ లైక్ రష్మిక వాళ్ళ మదర్ అడిగారంట వర్డ్ కులిపోయిపోతాను ఏంటది ట్రైలర్ లో అయితే డైలాగ్ ఉంది కదా ఓ కులిపోయిపోతాను అమ్మ వచ్చి ఏందమ్మా పులుపు పులుపు పిక్నిక్ పిక్నిక్ ఐ యామ్ లైక్ పిక్నిక్ కాదమ్మా